హలో మైడీ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ విత్ సార్ మన శ్యామ్సాస్ వెకాబులరీలోకి వెళ్ళిపోదామా మనం చూస్తున్నాము ఆగస్ట్ ట్వంటీ ఫోర్త్ హిందూ న్యూస్ పేపర్ ఎడిటోరియల్ కాలంలో నేను ఈరోజు టూ ఆర్టికల్ సెలెక్ట్ చేసుకున్నాను ఐ వాంట్ టు కవర్ మోర్ నెంబర్ ఆఫ్ వర్డ్స్ బికాస్ మనకి ఏవైతే ఎగ్జామ్స్ ఉన్నాయో మరీ ముఖ్యంగా ఆల్రెడీ ఐబీపీఎస్ క్లర్క్ ఎగ్జామ్ జరుగుతోంది ఎస్ఎస్సి సిజిఎల్ లాంటి ఎగ్జామ్స్కి వొకాబులరీ చాలా అవసరం ఉంది కాబట్టి ఎగ్జామ్స్ ఇన్ని ఉన్నప్పుడు ఐ వాంట్ టు కవర్ మోర్ నెంబర్ ఆఫ్ వర్డ్స్ సో రెగ్యులర్గా మనం టెన్ టు ఫిఫ్టీన్ వర్డ్స్ చూస్తున్నాం ఈరోజు లెట్ మీ ట్రై టు కవర్ ట్వంటీ ప్లస్ వర్డ్స్ ఎడిటోరియల్ ఆర్టికల్లోకి వెళ్దాము ఫస్ట్ ఆర్టికల్లో నరేంద్ర మోడీ ఉక్రెయిన్కి సంబంధించిన ఆర్టికల్ వచ్చింది ఇందులో కొన్ని వర్డ్స్ ఉన్నాయి రన్నింగ్ నోట్స్ రాసుకోండి ఫస్ట్ వర్డ్ ఇన్వేడెడ్ మీ అందరికీ తెలుసు ఒక దేశం ఇంకో దేశం మీద దండయాత్ర చేస్తే దాడి చేస్తే దాన్ని ఇన్వేడెడ్ అంటాం సింపుల్ లాంగ్వేజ్ లో చెప్పాలంటే అటాక్ అని కూడా అనొచ్చు ఇన్వేడెడ్ మీన్స్ అటాక్ అండ్ సెకండ్ వకాబరీ చూడండి మీ అందరికీ ప్రపోజిషన్స్ క్లాస్ లో కూడా ఈ ఒకాబరీ నేను చాలా సార్లు చెప్పాను అదేంటంటే స్టెయిన్ జనరల్గా స్టెయిన్ వస్తే ప్రపోజిషన్ ఫ్రమ్ వస్తుందని కూడా మనందరికీ తెలుసు సో స్టెయిన్ అంటే ఏంటంటే ఒక పని జరగకుండా ఆపడం అనమాట ప్రివెంట్ ప్రిపోజిషన్స్ కూడా ఇక్కడ రన్నింగ్ నోట్స్ రాసుకోండి యాప్ స్టెయిన్ తర్వాత ఫ్రమ్ రావాలి సో స్టెయిన్ అంటే ఏంటమ్మా ప్రివెంట్ ప్రోహిబిట్ అని కూడా అంటాం ఏమంటాం ప్రోహిబిట్ అని కూడా అంటాం థర్డ్ వొకాబులరీ చూడండి రిజల్యూషన్స్ యాక్చువల్గా మీరు ప్రతి ఇయర్ కూడా జనవరి ఫస్ట్ న్యూ ఇయర్ రిజల్యూషన్స్ లాంటిది తీసుకుంటాం ఇది కూడా ఆల్మోస్ట్ అలాంటిదే సో రిజల్యూషన్స్ అంటే ఒక బలమైన ఒప్పందం అని అనొచ్చు అగ్రిమెంట్ అనొచ్చు లేకపోతే ఒక గోల్ అని కూడా అనొచ్చు సో రిజల్యూషన్స్ అంటే అగ్రిమెంట్స్ లేదా గోల్ అని కూడా ప్రాక్టీస్ చేయండి తర్వాత ఇగ్నోర్ చేయడం అంటే ఏంటి పట్టించుకోకపోవడం అనమాట నాట్ కేరింగ్ ఇగ్నోర్ చేయడం అంటే ఏంటి పట్టించుకోకపోవడం రాసుకోండి నాట్ కేరింగ్ లేదంటే నాట్ పేయింగ్ అటెన్షన్ అని కూడా రాయొచ్చు నాట్ పేయింగ్ అని కూడా రాయొచ్చు ఈ వొకాబులరీ చాలా ఇంపార్టెంట్ వొకాబులరీ ఈ మధ్య కాలంలో న్యూస్ పేపర్లో ఈ వర్డ్ రాలేదు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అది చెప్పే ముందు ఒక ప్రపోజిషన్ వచ్చింది డిసెప్రూవ్ ఎప్పుడైనా వస్తే ప్రపోజిషన్ ఏమొస్తుందో తెలుసా ఆఫ్ రావాలి గుర్తుపెట్టుకోండి ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది డిసెప్రూవ్ కానీ ఎప్రూవ్ కానీ వచ్చినప్పుడు పక్కన ఉండే ప్రపోజిషన్ ఆఫ్ లో ఉంటుంది తర్వాత కౌచ్డ్ అన్నారు యాక్చువల్గా చెప్పాలంటే కౌచ్ అంటే మనం కూర్చునే సోఫా కదా కానీ ఇక్కడ అలాంటి మీనింగ్ కాదు కౌచ్డ్ ఇన్ అంటే ఒక విషయాన్ని ఒకలాగా అవతల వాళ్ళకి చెప్పడం అనమాట సో సింపుల్గా రాసుకోండి కౌచ్డ్ ఇన్ అంటే ఏంటంటే మెన్షన్ సంథింగ్ ఇన్ ఎ పర్టిక్యులర్ వే మెన్షన్ సంథింగ్ ఇన్ ఎ పర్టిక్యులర్ వే ఒక విషయాన్ని అవతల వాళ్ళకి ఒకలాగా చెప్పడాన్ని కౌచుడిని అంటాం రాసుకోండి మెన్షన్ సంథింగ్ ఇన్ ఏ పర్టిక్యులర్ వే జనరల్గా ఎక్కువ ఎక్కడ వాడతామంటే అవతల వాళ్ళు హర్ట్ అవ్వకుండా ఏదైనా విషయం చెప్పేటప్పుడు కౌచుడిని అంటాం ఓకేనా తర్వాత చూడండి అలైన్మెంట్ జనరల్గా అలైన్మెంట్ అంటే ఏంటి అడ్జస్ట్ చేయడం కదా దాన్ని కొంచెం మార్చడం అడ్జస్ట్ చేయడం అదే ఇక్కడ కూడా అదే రాసుకోండి అలైన్మెంట్ అంటే అడ్జస్ట్ అని రాసుకోండి ప్రపోజిషన్ జనరల్గా విత్ రావాలి అలైన్ విత్ అంటాం ఓకేనమ్మా అలైన్ విత్ అంటే ఏంటి ఎడ్జిస్ట్ ఈ వీడియో చూస్తున్న మన ఫ్రెండ్స్ అందరికీ మళ్ళీ చెప్తున్నాను మీరు ఈ వీడియో రన్నింగ్ నోట్స్ రాసుకుంటూ చూడండి మహా అయితే ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ వీడియో ఉంటుంది రన్నింగ్ నోట్స్ రాసుకోవడం వల్ల ఏమవుతుంది మీ బుక్లో కొన్ని వెకాబలరీ ఉంటాయి ఎగ్జామ్కి ముందు చదువుకోవడానికి బాగుంటుంది క్యాజువాలిటీస్ అంటే ఏంటమ్మా మరణాలు డెత్స్ అంటాం మనం క్యాజువాలిటీస్ అంటే ఏంటి మరణాలు డెత్స్ ఎవరైనా చనిపోయినప్పుడు ఏమంటాం మనం క్యాజువాలిటీస్ అంటాము జనరల్గా ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు కానీ ఒక వార్ జరిగినప్పుడు కానీ లేదంటే రీసెంట్గా కేరళలో భయంకరమైన ఫ్లడ్స్ వచ్చాయి ల్యాండ్ స్లైడ్స్ వచ్చాయి అప్పుడు ఎంతమంది చనిపోయారో చెప్పేటప్పుడు క్యాజువాలిటీస్ అంటాం డెట్స్ జనరల్గా ఏంటంటే ఒక విషయాన్ని మనం పర్టిక్యులర్గా డిస్కస్ చేసేటప్పుడు మనం ఒక ఒక కోణంలో దాన్ని చూస్తాం కదా దాన్నే అవుట్లుక్ అంటాము వ్యూ అని రాసుకోండి ఒక విషయాన్ని మనం చూసే విధానం అనమాట పెర్సిప్షన్ అని కూడా రాసుకోవచ్చు పెర్సిప్షన్ అని కూడా రాసుకోవచ్చు బట్ కన్ఫ్యూజ్ కాకండి ఓవర్లుక్ వేరు అవుట్లుక్ వేరు అంతవరకు అందుకు మైక్రోసాఫ్ట్ అవుట్లుక్ అంటాం ఓవర్ లుక్ వేరు అవుట్లుక్ వేరు అనమాట అవుట్లుక్ అంటే ఒక ఒక చూసే విధానం వ్యూ సెకండ్ పారాగ్రాఫ్ లోకి వెళ్తే స్టేక్ హ్యాస్ ఏ స్టేక్ అంటే అర్థం ఏంటంటే షేర్ ఉంది అని అర్థం ఈ సెంటెన్స్ ప్రకారం ఇండియా హ్యాస్ ఏ స్టేక్ అంటే ఇండియాకి కూడా షేర్ ఉంది సో హ్యాస్ ఏ స్టేక్ అని కలిపి రాసుకోండి అది ఒక ఇడియం లాగా హ్యాస్ ఏ స్టేక్ అంటే హ్యాస్ ఏ షేర్ హ్యాజ్ ఏ షేర్ ఇంపెరిల్ అంటే ప్రమాదానికి గురి చేయడం అనమాట కాజ్ డేంజర్ ఇంపెరిల్ అంటే కాజ్ డేంజర్ అది వెర్బులా వాడతాము సార్ ఇన్ని ఒక చెప్తున్నారు కదా కానీ ఇడియంస్ ఇంకా చెప్పట్లేదు ఏంటి అని అనుకుంటున్నారా ఇదిగో వచ్చేసింది మన కోసం ఒక ఇడియం ఇడియం లేకుండా ఆర్టికల్ ఎలా ఉంటుంది చెప్పండి మినిమం ఒక ఇడియం ఉంటుంది ప్రతిరోజు మూద నీడిల్ యాక్చువల్గా ఒక సిచ్యువేషన్ని కొంచెం మైనస్లో ఉన్న సిచ్యువేషన్ని పాజిటివ్గా మారిస్తే దాన్నే మూద నీడిల్ అంటాం సో రాసుకోండి మూద నీడిల్ అంటే ఇంప్రూవ్ ద సిచ్యువేషన్ అని రాయండి అంటే ఇంప్రూవ్ ద సిచ్యువేషన్ తర్వాత ఒక వొకాబులరీ వచ్చింది అవుట్ వే అవుట్ వే అంటే గివ్ మోర్ ఇంపార్టెన్స్ అని దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడానికి ఏమంటామంటే అవుట్ వే అంటాం అంటే ఏంటి గివ్ మోర్ ఇంపార్టెన్స్ అవుట్ వే అంటే ఏంటమ్మా గివ్ మోర్ ఇంపార్టెన్స్ అధిక ప్రాధాన్యత ఇవ్వడం అంటాం అంటే వేరే దాంతో కంపేర్ చేస్తే దీనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం అంటాం సెకండ్ ఆర్టికల్ కూడా కవర్ చేస్తున్నాను నేను ఎందుకంటే ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి కాబట్టి ఐ వాంట్ టు కవర్ మోర్ వర్డ్స్ ఐ హోప్ దట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ యూ విధంగా ఈ వెకాబరీకి సంబంధించి నేను ఒక ఇంపార్టెంట్ చాలా అంటే చాలా హ్యాపీ న్యూస్ని కూడా నేను మీకు అనౌన్స్ చేస్తాను కొంచెం వెయిట్ చేయండి యూట్యూబ్లోనే నేను ఆ వీడియోని అప్లోడ్ చేస్తాను సో ఆ హ్యాపీ న్యూస్ ఏంటో మీకు నేను షేర్ చేస్తాను డెటిరియో రేట్ డెటిరియోరేట్ అంటే బాగా పాడైపోవడమమ్మా బికమ్ వర్స్ ఆల్రెడీ బ్యాడ్గా ఉన్న దాన్ని ఆల్రెడీ బ్యాడ్ సిచ్యువేషన్లో ఉంది అది ఇంకా ఇంకా బ్యాడ్ అయిపోయింది అంటే ఇంకా ఇంకా వర్స్ అయిపోయింది దాన్ని డెటిరియోరేట్ అంటాం సో బ్యాడ్ బికమింగ్ వర్స్ అనమాట ఇంకొక ఇంపార్టెంట్ ఇడియం మనకి వచ్చేసింది అదేంటంటే ప్లే ద సెకండ్ ఫిడిల్ ఇది నేనే ఇడియమ్స్ క్లాస్లో చాలా సార్లు చెప్తూ ఉంటాను ప్లే ద సెకండ్ ఫిడిల్ అంటే ఏంటో తెలుసా సెకండ్ పొజిషన్ లో ఉండడం ఇప్పుడు ఒక కంపెనీ ఉంది ఆ కంపెనీకి ఒక చైర్మన్ ఉన్నారు ఒక వైస్ చైర్మన్ ఉన్నారు ఆ వైస్ చైర్మన్ ఏమంటాము హీఈస్ ప్లేయింగ్ ద సెకండ్ ఫిడిల్ రాసుకోండి ప్లే ద సబార్డినేట్ రోల్ లేదా ప్లే ద సెకండ్ రోల్ తర్వాత టేక్ ఓవర్ ద రెయిన్స్ ఏం లేదమ్మా రెయిన్ అంటే పవర్ అని రాసుకోండి గవర్నమెంట్ అని రాసుకోవచ్చు అధికారం అని రాసుకోవచ్చు రెయిన్ అంటే రాసుకోండి పవర్ ట్రైన్ అంటే రాసుకోండి పవర్ మళ్ళీ పవర్ చేతిలోకి తీసుకోవడం అంటాము ఇక వెటరన్ చాలా ఇంపార్టెంట్ అమ్మో ఒక ప్రొఫెషన్లో చాలా సీనియర్ పర్సన్ ఏమంటామంటే వెటరన్ అంటాము సో రాసుకోండి వెటరన్ అంటే ద సీనియర్ మోస్ట్ లేదంటే ఏ సీనియర్ పర్సన్ ఏ సీనియర్ పర్సన్ అంటాం ఏ సీనియర్ పర్సన్ ఈ రోజు రెండు ఇడియమ్స్ అనుకున్నాను థర్డ్ ఇడియం కూడా వచ్చేసింది ఎంత బాగున్నాయో కదా మూడు ఇడియంస్ ఈరోజు బ్యాక్ ఇన్ ద శాడిల్ సో బ్యాక్ ఇన్ ద శాడిల్ అంటే ఏంటంటే బ్యాక్ టు బ్యాక్ టు డ్యూటీ అంటామన్నమాట ఇప్పుడు అర్థమైనా చెప్తాను నేను కంటిన్యూస్గా మీకోసం ష్యామ్సార్స్ వక్యాబ్రీ ప్రోగ్రామ్ చేస్తాను అనుకోండి ఒక వన్ వీక్ నాకు కొంచెం బిజీ ఉండడం వల్ల నేను వీడియోస్ చేయలేదు మళ్ళీ ఆ వన్ వీక్ తర్వాత మళ్ళీ కంటిన్యూ చేశాను అనుకోండి అప్పుడు ఏమంటాను నేను ఐ ఆమ్ బ్యాక్ ఇన్ ద శాడిల్ సింపుల్గా రాసుకోండి బ్యాక్ టు ద డ్యూటీ అని రాయండి బ్యాక్ టు ద డ్యూటీ కామన్ గా వాడే వర్డే కదా హ్యూమిలియేటింగ్ హ్యుమిలియేట్ చేయడం అంటే అవమానించడం హ్యుమిలియేట్ చేయడం అంటే ఏంటి అవమానించడం ఇన్సల్ట్ ఇది నేను హైలైట్ చేయడం మర్చిపోయినట్టున్నాను అబ్రప్ట్ అబ్రప్ట్ అంటే సడన్లీ అని రాసుకోండి అబ్రప్ట్లీ అంటే ఏంటి సడన్లీ హీ హ్యాడ్ వీల్డెడ్ పవర్ అన్నారు వీల్డెడ్ పవర్ అంటే యూజ్డ్ పవర్ అమ్మా వీల్డ్ చేయడం అంటే యూజ్ చేయడం హోల్డ్ చేయడం అని కూడా వస్తుంది యూజ్ చేయడం హోల్డ్ చేయడం అని కూడా వస్తుంది పవర్ అంటే అధికారాన్ని చేతిలో పెట్టుకున్నాడు లేదా అధికారాన్ని వాడుకున్నాడు అంటాము ఒక ఇంపార్టెంట్ ప్రిపోజిషన్ చెప్పినా మీకు జాగ్రత్తగా నోట్ చేసుకుంటారా ఎవరైనా జైల్లో ఉన్న వ్యక్తికి బెయిల్ వచ్చింది అనుకోండి అతను బెయిల్ మీద బయటికి వెళ్తాడు కదా అప్పుడు ఆన్ బెయిల్ అనాలి ప్రిపోజిషన్ చూసుకోండి ఇన్ బెయిల్ ఫర్ బెయిల్ అనకూడదు ఆన్ బెయిల్ ద క్రిమినల్ లేదంటే ద ఎక్యూజ్డ్ ఈస్ ఆన్ ద బెయిల్ అంటాము అంటే బెయిల్ లో ఉన్నాడు బెయిల్ మీద బయటకు వచ్చాడు అంటామే అలా అనమాట ఆన్ బెయిల్ అంటాము సెకండ్ పారాగ్రాఫ్లో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ వర్డ్ వచ్చింది అదేంటంటే ఇన్సెన్యువేటెడ్ ఇది ఎంత ఇంపార్టెంట్ కదా మీకు గుర్తుంటే మనం లాస్ట్ ఒక వన్ వీక్ బ్యాక్ ఒక వీడియోలో ఈ వర్డ్ నేర్చుకున్నాం ఇన్సెన్యువేటెడ్ అంటే ఒక విషయాన్ని అవతల వాళ్ళకి చెప్పడం కాకపోతే కొంచెం ఇన్సల్టింగ్గా చెప్పడం అనమాట వాళ్ళు హర్ట్ అయ్యేలా మాట్లాడడం అనమాట సో రాసుకోండి ఇన్సెన్యువేటెడ్ అంటే హర్ట్ అని రాసేయండి పర్వాలేదు ఇన్సల్ట్ అని రాసేయండి పర్వాలేదు ఇంకా డీటెయిల్డ్గా రాసుకునే వాళ్ళు ఎన్ని రాసుకుంటారంటే సే సంథింగ్ టు సంబడీ ఇన్ ఏ హర్టింగ్ మేనర్ సే సంథింగ్ టు సంబడీ ఇన్ ఏ హర్టింగ్ మేనర్ తర్వాత ల్యూర్డ్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద దీ ల్యూర్డ్ అట్రాక్టెడ్ ఆకర్షించడం ల్యూర్ అంటే అట్రాక్టెడ్ తర్వాత కన్సోలిడేట్ మీ గుర్తుందా టూ డేస్ బ్యాక్ మనం ఈ వర్డ్ నేర్చుకోవడం జరిగింది కన్సోలిడేట్ చేయడం అంటే మేక్ స్ట్రాంగర్ దాన్ని బలోపేతం చేయడం అంటాం ఏమంటాం తెలుగులో బలోపేతం చేయడం సో కన్సోలిడేట్ అంటే అర్థం ఏంటమ్మా మేక్ స్ట్రాంగర్ దాన్ని బలోపేతం చేయడం అంటాము నెక్స్ట్ చూడండి ఇన్సైట్ గుర్తుంది ఎవరికైనా ఇన్సైట్ అంటే రెచ్చ కొట్టడం ప్రొవోకన్ రాసుకోండి ఓకేమో రెచ్చ కొట్టడం ప్రొవోకన్ రాసుకోండి రిజెంట్మెంట్ అంటే కొంచెం కోపం కొంచెం బాధ కలిపి ఉండడం అనమాట సో రిజెంట్మెంట్ అంటే రాసుకోండి యాంగర్ లేదంటే సాడ్ యాంగర్ లేదా సాడ్ డెమోగ్రఫీ అంటే ఒక పర్టిక్యులర్ ఏరియాలో ఎంతమంది జనాలు ఉన్నారు పాపులేషన్ ఎంత ఉంది మెన్ ఎంతమంది ఉన్నారు ఉమెన్ ఎంతమంది ఉన్నారు అలా ఆ డీటెయిల్స్ అన్నిటిని కలిపి డెమోగ్రఫీ అంటాము ఇది ఒక వన్ వర్డ్ సబ్స్టిట్యూట్గా చెప్పొచ్చు సో డెమోగ్రఫీ అంటే సింపుల్గా ఇన్ ఏ లొకాలిటీ ఒక పర్టిక్యులర్ ప్రదేశంలో పాపులేషన్ ఎంత ఉందో చెప్పేదాన్ని ఏమంటాము డెమోగ్రఫీ అంటాం పాపులేషన్ ఇన్ ఏ పర్టిక్యులర్ లొకాలిటీ ఇంటెంట్ అంటే ఉద్దేశం అని రాసుకోండి ఇంటెంట్ అంటే ఉద్దేశం అని రాసుకోండి ఎజెండా లేదా ఒపీనియన్ ఇంటెంట్ అంటే ఒపీనియన్ లేదా ఎజెండా ఉద్దేశం ఏమో ఐడియా అని రాసుకోండి ఆనస్ చాలా ఇష్టమైన వర్డ్ చాలా ఇంపార్టెంట్ వర్డ్ ఇది ఆనస్ అంటే బాధ్యత డ్యూటీ రెస్పాన్సిబిలిటీ ఓనర్స్ బాధ్యత డ్యూటీ రెస్పాన్సిబిలిటీ ఇన్ఫిల్ట్రేటర్ అంటే గూఢాచారి అంటే ఒక వ్యక్తి ఉన్నాడు వాడు ఏం చేశాడంటే వేరే వాళ్ళ గ్రూప్లో జాయిన్ అయ్యి వాళ్ళ సీక్రెట్స్ అన్ని షేర్ చేస్తున్నాడు అనమాట వాళ్ళకి సో ఇన్ఫిల్ ఇన్ఫిల్ట్రేటర్ అంటే బ్లాక్ షీప్ అని రాసుకోవచ్చు లేకపోతే స్నేక్ ఇన్ ద గ్రాస్ అని రాసుకోండి ఇన్ఫిల్ట్రేటర్ అంటే స్పై అని రాసుకోండి ఎందుకంటే కష్టమైన ఇడియమ్స్ రాసుకోవడం సింపుల్గా రాసుకుంటే పోయింది కదా సో ఇన్ఫిల్ట్రేటర్ అంటే రాసుకోవడం స్పై అని రాసుకోండి స్పై అని రాసుకోండి అయితే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ వర్డ్ ఒకటి వచ్చిందని హైలైట్ చేయడం మర్చిపోయాను అదేంటంటే స్క్వేర్లీ చాలా ఇంపార్టెంట్ వర్డ్ ఇది ఇది మీరు కంపల్సరీ రాసుకోండి స్క్వేర్లీ అంటే ఏంటంటే డైరెక్ట్గా ఎటువంటి మొహమాటము లేకుండా స్ట్రైట్గా అంటాం డైరెక్ట్గా లేదంటే ఫ్రాంక్లీ అని కూడా అంటాము స్క్వేర్లీ అంటే ఫ్రాంక్లీ అని కూడా అంటాము ఈరోజు చాలా వర్డ్స్ చెప్పాను అనుకుంటున్నాను ఎన్ని చెప్పామని కాదు ఎన్ని వొకాబులరీ నేర్చుకుంటున్నామని కాదు గుర్తు పెట్టుకునేలాగా నేర్చుకుంటున్నామా లేదా అన్నది ఇంపార్టెంట్ ఇవన్నీ ఒకసారి మీ వకాబ్లరీ బుక్లో రాసుకోండి అండ్ బాగా ప్రిపేర్ అవ్వండి నేను నా టాస్క్ ఈరోజు కంప్లీట్ చేశాను మరి మీరు మీ టాస్క్ కంప్లీట్ చేయాలి ఏం చేయాలో తెలుసు కదా నేను ఈరోజు చెప్పిన వొకాబులరీలో త్రీ వొకాబులరీ ఇస్తాను ఒక్కొక్క దాంతో ఒక్కొక్క ఎగ్జాంపుల్ తయారు చేసి కమెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి అయితే ఎలాగో మనకి ఈరోజు మూడు ఇడియమ్స్ వచ్చాయి కాబట్టి నేను మీకు ఆ త్రీ ఇడియమ్స్ తోటే ఎక్సర్సైజ్ ఇస్తున్నాను వాటితో మీరు ఒక్కొక్క ఇడియంతో ఒక్కొక్క బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ని తయారు చేయండి నా సజెషన్ ఏంటంటే మీరు ఎగ్జాంపుల్ రాసే ముందు ఒకసారి వాటిని స్టడీ చేయండి ఇంటర్నెట్లో ఫస్ట్ ఇడియం ఏంటంటే నీడిల్ గుర్తుందా ఒక ని బెటర్ పొజిషన్లోకి మార్చడం ఇంప్రూవ్ చేయడం ఏమంటాం మనం మూద నీడిల్ దాంతో ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ తయారు చేయండి తర్వాత ఇడియం వచ్చి ప్లే ద సెకండ్ ఫిడిల్ సెకండ్ పొజిషన్లో ఉండడం పొజిషన్ పొజిషన్లో ఉండడం సో నెంబర్ టూ పొజిషన్లో ఉండడం అదేవిధంగా థర్డ్ ఇడియం ఏమొచ్చింది మనకి ఈరోజు అంటే ఒక్క నిమిషం సో థర్డ్ ఇడియం బ్యాక్ ఇన్ ద శాడల్ అంటే బ్యాక్ టు ద డ్యూటీ అనొచ్చు ఈ మూడు ఈడిఎమ్స్తో మూడు ఎగ్జాంపుల్స్ క్రియేట్ చేసి కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి ఒక్కసారి మీరు ఈ త్రీ ఇడియమ్స్ని గూగుల్లో బ్రౌజ్ చేయండి ఒక ఐడియా వస్తుంది ఎందుకంటే ఎగ్జాంపుల్ రాయడం ఇంపార్టెంట్ కాదు కరెక్ట్గా రాయాలి ఎవరైతే నేను ఇస్తున్న ఈ వొకాబులరీ వీడియో ఎండింగ్లో టాస్క్స్ రెగ్యులర్ రెగ్యులర్గా చేస్తున్నారో వాళ్ళకి ఎవ్రీ సండే నేను సండే బౌంటీ కూడా అనౌన్స్ చేస్తానని చెప్పాను ఈరోజు మీరు అది కూడా ఆ న్యూస్ కూడా రిసీవ్ చేసుకుంటారు నా దగ్గర నుంచి ఎవరైతే ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళ కోసం చెప్తున్నాను ప్లే స్టోర్లోకి వెళ్ళండి మన ఇంగ్లీష్ విత్ సార్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి అక్కడ మీకు చాలా కోర్సెస్ కనిపిస్తాయి మీరు ఏ ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ అవుతున్నారో ఆ కోర్స్ని పర్చేస్ చేయండి సో బ్యాంకింగ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేవారు మెయిన్స్ కావాలి ఇంగ్లీష్ మెయిన్స్ లెవెల్లో కావాలనుకున్న వాళ్ళకి ఆల్రెడీ నేను ఎక్స్క్లూజివ్గా మెయిన్స్ మాస్టర్ స్ట్రోక్ అనే ప్రోగ్రామ్ని లాంచ్ చేశాను లైవ్ క్లాసెస్ కూడా జరుగుతున్నాయి ఎవరైతే సిజిఎల్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి కూడా టార్గెట్ సిజిఎల్ మిషన్ మిషన్ సిజిఎల్ లైవ్ క్లాసెస్ కూడా ఆల్రెడీ జరుగుతున్నాయి సో ఇంకా ఏ డౌట్స్ ఉన్నా కూడా మీరు సిక్స్ త్రీ డబల్ జీరో ఫోర్ నైన్ త్రీ నైన్ ఫైవ్ త్రీ నెంబర్కి ఇమ్మీడియట్గా కాంటాక్ట్ చేయండి నేను ఇచ్చిన టాస్క్ కూడా త్వరగా కంప్లీట్ చేయండి